లక్ష్మి గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగే చాలా ఒక ఇండస్ట్రీని వెళ్ళిన అనగనగా ఒక ధీరుడు లాంటి ఒక పెద్ద దాంతో వచ్చినప్పుడు మీకు ఆ ఎరా చూసిన మేము ఎక్కడో ఉంటారనుకుంటే, తర్వాత కూడా మీరు అంటే ఎవరు అవకాశం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చేసుకుంటూనే వెళ్తున్నారు. వీటిలో మీరు ఎప్పుడు నేను అక్కడ చేసి వచ్చాను కదా అంత రేంజ్ కదా అని చెప్పేసి ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? ఎలా చేస్తా వెళ్తున్నారు? నేను ఒక ఆర్టిస్ట్ అండి, ఎంత ఏ రేంజ్ చేసినా ఒక మంచి క్యారెక్టర్ చేయాలనే కోరుకుంటాను నేను. ఇదిగో ఇప్పుడు నా గురించి క్యాస్ట్ చేయాలంటే ఇవన్నీ అనుకుంటారని ఇప్పుడు ఫస్ట్ టైం లౌడ్గా వింటున్నాను అన్నమాట. నేను యూజువల్గా పట్టించుకునేదాన్ని కాదు, చాలా హర్ట్ అయి ఉన్నాను. నాకేమైందంటే నేను మీ బిడ్డను కదా, డాడీ కూతురుగా ఉండేసరికి ఇండస్ట్రీ నాది అనుకునేదాన్ని. నేను ఇక్కడ పుట్టి పెరిగిందాన్ని, నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ సెట్లోనే జరిగేది. సో నేనేదో ఒక హీరోయిన్, నేనేదో ఒక ఆర్టిస్ట్ అని కాదు, నాకు తెలిసింది ఈ విద్య ఒకటే. సో ఇక్కడ నన్ను యాక్టర్గా అవ్వనివ్వరనేమో అని నేను హాలీవుడ్కి వెళ్ళాను, ఏదో అక్కడికి వెళ్ళిపోయి వద్దామని కాదు. బట్ వచ్చే ఆపర్చునిటీస్, నేను ఒక విలేజ్ అమ్మాయి చేశాను, ఐరేంద్రి కూడా చేశాను, నాకు నచ్చే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐ నెవర్ సే నో. అండ్ ఐ నెవర్ థింక్ ఇది చిన్నది అది పెద్దది అని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను. సో మంచి సినిమా మంచి కథ ఎవరైనా పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ దెమ్. అండ్ నిన్నటి నుంచి నన్ను పొగిడి నేనేమో డబ్బులు ఇవ్వలేదండి, ఇది వీళ్ళు ఫ్రీగానే చెప్తున్నారు నా గురించి. బట్ ఐఎమ్ ఆల్సో రియలీ హంబుల్డ్ నిజంగా, సురేష్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, శివ గారు కానీ ప్రతి సెంటెన్స్లో నా పేరు చెప్తే, నేను 1% ఎక్స్ట్రా ఏమీ చేయలేదు ఈ సినిమా కోసం. ఒక ఆర్టిస్ట్గా ఏం చేయాలో అదే చేశాను నేను. బట్ అది కూడా ఈ మధ్య అది ఓ మై గాడ్ అంటున్నారంటే ఐ వాస్ షాక్డ్. ఒక సినిమా చేసేది ఒక ఎత్తు, దాని తర్వాత అది జనాల్లోకి తీసుకెళ్లడం ఇంకో ఎత్తు. మామూలు విషయం కాదు. ఈ మధ్య సినిమా అనేది ఫోన్లోకి వచ్చేసింది, ఇలా స్వైప్ రైట్ స్వైప్ లెఫ్ట్ కొడుతుంటే మనకి ఎన్నెన్నో వస్తున్నాయి. అలాంటి టైంలో మన సినిమాని చూడండి అనేది మా ఆర్టిస్ట్ బాధ్యత. ఇంతకుముందు కాదేమో కానీ ఈరోజు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత, టెలివిజన్స్ వచ్చాక, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు సినిమా బాధపడుతుంది. సినిమా మీరు ఎంత పెద్ద హీరో అయినా అయి ఉండొచ్చు, హీరోయిన్ అయినా అయి ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ యు ఆర్ అ వర్కర్ ఫర్ సినిమా. సో యూ హ్యావ్ టు డూ యువర్ బేసిక్ డీసెంట్ రెస్పాన్సిబిలిటీస్. అది చేయకపోతే సినిమా హర్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం అంటే. కానీ గుండెల్లో గోదారి లాంటి ఒక మంచి సినిమాతో విలన్గా మీరు ఎంట్రీ ఇచ్చినా కూడా ఒక మంచి సినిమాతో వచ్చారు మళ్ళీ కూడా, కానీ దాని తర్వాత అలాంటి క్యారెక్టర్స్ రాలేదు మేడం. అందుకే అండి నా సినిమా నేనే ప్రొడ్యూస్ చేసుకుని నేనే యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు డబ్బులు పెట్టి కాల్చుకుని చేతులు కాళ్ళు కిడ్నీలో మిసన్ లివర్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. సో ఉన్న అవయవాలు వాటికు ఇంక్ ప్యాక్ట్ కొంచెం గుండెకాయ బ్రెయిన్ కొంచెం మిగిలింది, అవి కాపాడుకోవడం కోసం వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ. నేను అంత అగ్రెసివ్గా కూడా పాప పుట్టాక తగ్గించేసాను, బికాజ్ నేను చూసుకున్న ఎవరు అతి తక్కువ డేట్స్ రోజులు చెప్తారో అది టెంప్ట్ అవుతున్నాను ఫస్ట్. ఎందుకంటే పాప దగ్గర ఉండడం, బికాజ్ ఒక మదర్గా ఇప్పుడున్న లైఫ్ ఇప్పుడున్న వరల్డ్లో మన చేతుల్లో 14-15 ఏళ్ళ వరకే ఉంటారు, తర్వాత వాళ్ళ లైఫ్ మా ఇంతకుముందు ఏదైనా ఒక్కటి పీకితే వినేటట్టు లేరు, వాళ్ళు మనకి రివర్స్ ఇచ్చేవాళ్ళు ఇట్టట్టున్నారు. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ దేర్ ఫ్రీడమ్ ఆల్సో. మనకుండేది ఆ 14-15 ఇయర్స్ వరకే, తర్వాత వాళ్ళు స్కూల్ కాలేజ్ అని అదని వాళ్ళ లైఫ్ చూసుకుంటారు. సో ఐ వాంటెడ్ ఎవ్రీ మినిట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ టు బీ ద బెస్ట్ మదర్ ఇన్ ద వే దట్ ఐ నో. సో అందుకని కూడా మేబీ లక్ష్మీ మంచి గారు బాంబేకి ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ మీరు ఎవరు సినిమాలు ఇవ్వట్లేదని అది కాదండి. లక్ష్మి గారు మీతో సినిమా చేయాలనో లేదా మీతో ఒక కీ రోల్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారేమో. ఏ నవీన్ కొట్టన్ నవీన్ కొట్టన్ ఒక మాట రీచ్ అవ్వలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఏమండి నాది సేమ్ సెల్ నంబర్, నేను ఇంతకు ముందు విజిట్ అయ్యేటప్పుడు ఉన్న సెల్ ఫోన్ నంబరే ఇప్పటికి కూడా. ఈరోజు బర్త్డే బాయ్ అని ఎవరో ఒక కెనడా నుంచి ఒక సినిమా ఒకటి రిలీజ్ అవబోతుందంట జూన్ 9th, జూలై 19th. యా బర్త్డే బాయ్ అని
నాకు ఎవరో తెలియదు వాళ్ళు. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, వెంటనే ఫోన్ చేశాను, నేను రాలేనమ్మా మీ దీనికి బట్ అన్నీ పంపించండి నేను ప్రమోట్ చేస్తాను అని. టచ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఇట్స్ వెరీ, ఐఎమ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్ టు గెట్ ఇన్ టచ్ విత్ అండి. లక్ష్మి గారు క్వశ్చన్స్ అండి. ఒకటి అడగండి. ఒకటి అడుగుతున్నా, కమలాసన్ గారిని దశావతారంలో చూసాం. మీరు అర్థం ఇంకా అడగద్దు నన్ను, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో బాబాయ్, నన్ను నాకు ఫ్లైట్ లేకుండా వెళ్ళిపోయేటట్టు నన్ను నేను బాంబేకి ఇప్పుడు బాబోయ్. ఆదిపర్వంలో సప్తావతారం ఉంది కదా, ఈ సప్తావతారం చేయడానికి మీరు ఎంతవరకు హోంవర్క్ చేశారు లేదా నేచురల్ గా చేస్తారా? ఉండదండి, నాచురల్గా అంటే నీ వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది, మీ హెయిర్ డిఫరెన్స్ ఉంటుంది, మీ స్కిన్ డిఫరెన్స్ ఉంటుంది. నేను అక్కడే ఇప్పుడు ఏ టైంలో జరుగుతుందండి అని నేను డైరెక్టర్ గారితో, బికాజ్ ఒకే రోజులో మూడు గెటప్లు చేసేవాళ్ళం, బట్ అది సీక్వెన్షియల్గా రాదు కదా. సో అవి కనుక్కోవడం, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ వర్క్, బట్ దట్ ఈస్ ద జాయ్ కదా. నేను చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను క్యారెక్టర్లో అంటే ఒక ఆర్టిస్ట్గా చేసేది అదే. ఇప్పుడు నాన్నగారిని అడిగితే ఇప్పుడు మీరు డింగు డింగు డింగో డింగు అని ఎలా చేశారంటే ఆయన ఒక ఆ ఒక్క క్యారెక్టర్ గురించి మీకు అరగంట మాట్లాడతారు ఆయన, ఆ ఒక్క సీన్కి ఎలా ప్రిపేర్ అయ్యారు అని. ఒక ఆర్టిస్ట్కి ఇట్స్ అ ప్లే గ్రౌండ్. మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెయ్యొచ్చు అనేది ఒక ఎక్సైట్మెంట్ అనమాట. సో నాకు చాలా ఇష్టం, నా గోర్ల దగ్గర నుంచి వేసుకునే కమ్మల దగ్గర వరకు ఐ టేక్ చాలా 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 కేర్. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే మీ తమ్ముళ్ళు ఇద్దరిలో మీకు బాగా క్లోజ్గా వచ్చేవాడు, మీ తమ్ముళ్ళు ఇద్దరిలో బ్రదర్స్ ఇద్దరిలో ఏ తమ్ముడు బాగా క్లోజ్ అవుతారు? ఒకవేళ మీ దగ్గర ఒక వరం ఉంటే ఇద్దరిలో ఎవరికి ఇస్తారు? నీ వరం వస్తే నేను తీసుకుంటాను, కానీ వాళ్ళకి ఇచ్చేది ఏంటండి బాబు, వాళ్ళు ఇండియాలో మొగాళ్ళుగా పుట్టారు, అదే వాళ్ళకున్న ఇది, అదే ఒక పెద్ద వరం వాళ్ళకి. కుడికన్నా ఎడం కన్నా అని అడిగి నన్ను ఇంట్లోకి రానికుండా చేసేటట్టున్నారు. పాస్ క్వశ్చన్. లక్ష్మి గారు, లాస్ట్ టైం ఒకసారి మోహన్ బాబు గారు చెప్తూ ఒక సినిమాలో, అంటే ఈ సినిమాలో లక్ష్మి గారు నటన అద్భుతంగా ఉంది, నా కూతురికి ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకి రావాలి అన్నారు, కానీ ఈ సినిమా చూస్తే మంచి లక్ష్మి గారి నట విశ్వరూపం అని చెప్తున్నారు అందరూ. ఈ అవార్డ్స్ వచ్చే సినిమా ఇది అనుకోవచ్చు? నాకు అవార్డు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో ప్లేస్ లేదండి, చాలు నాకు, నాకు మీ ప్రేమ డబ్బులు. అవార్డ్స్ వస్తే హ్యాపీ, రాకపోయినా హ్యాపీ. అవార్డ్స్ రావాలని మటుకు ఒక పర్ఫార్మెన్స్ చేస్తే యాక్టర్ ఇంకా పతనం. నేను చేసిన దానికి ఒక మంచి అప్రిసియేషన్ రావాలని మటుకు ప్రతి యాక్టరు కోరుకుంటారు, నేను కూడా అంతే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.